మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హనుమకొండలోని చారిత్రక రుద్రేశ్వర వెయ్యి స్తంభాల దేవాలయంలో ఉన్నాం. వెయ్యి స్తంభాల దేవాలయంలో ప్రధానంగా ఈ రోజు కార్తీక మాసోత్సవాలు ఇప్పటికే 2 రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. మాసోత్సవంలో భాగంగా కార్తీక సోమవారం ఎంత వైభవంగా వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారో అందులో భాగంగా ఈ రోజు మరొక పుణ్యప్రదం అయోధ్య నుంచి రామరథం కూడా మనకు భక్తుల సందర్శనార్థం ఇక్కడికి వచ్చింది. దీనికి విశిష్టత ఏమిటి? మళ్ళీ ఈ రథం ఎక్కడెక్కడికి తిరుగుతుంది? తిరిగిన తర్వాత చివరకు ఎక్కడికి చేరుకుంటుంది? దీనిలో ఉన్న ప్రధానమైన అంశాలు ఏమిటి? ఇక్కడ వీరిలో ఉన్న యజ్ఞం పవన్ కుమార్ శర్మ, డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. స్వామి నమస్కారం. దీనికి సంబంధించిన విశేషాలు వివరాలు చెప్పండి. జై శ్రీరామ్. సాక్షాత్ కామాక్షి స్వరూపులు శ్రీ 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 కంచికామకోటి పీఠాధీశ్వరుడు అయినటువంటి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి సంకల్పానుసారం కాంచీపురంలో ఉపనిషత్ బ్రహ్మేంద్ర మండపంలో ఉన్నటువంటి రామయంత్రాన్ని, శారగ్రామశిలగా ఉన్నటువంటి రామయంత్రాన్ని పంచలోహ రామయంత్రంగా చేసి ఆ తర్వాత దానికి బంగారు పూత పూయించి స్వామివారి అయోధ్య పంపిస్తున్నారు. కారణం ఏమిటంటే దశరథుడికి పిల్లలు లేనప్పుడు వారి కామాక్షి అమ్మవారు దర్శనం చేసుకొని అమ్మవారి ఆజ్ఞానుసారమే పుత్రకామేష్టి నిర్వహించడం, అమ్మవారు వరప్రసాదంగా రామచంద్రుడు జన్మించడం జరిగింది. ముఖ్యంగా ఇంకా విశేషం ఏమిటంటే మనకి పృథ్వీలింగం కాంచీపురంలో ఉంది, అలాగే అమ్మవారి స్థానం పృథ్వీ స్థానం అయోధ్య అంటారు. దానికి ఆధారం చేసుకుని ఇప్పుడు లక్షచండీ యాగం అయోధ్యలో జరగబోతోంది. ఇవి నారాయణ సహిత రుద్ర సహిత లక్షచండీ యాగం అది నవంబర్ 28 నుంచి ప్రారంభం అవుతోంది జనవరి 1 వరకు. అలా జరుగుతున్నటువంటి ఈ మహాయజ్ఞంలో ఇప్పుడు ఈ యంత్రాన్ని అక్కడ మధ్యలో పెట్టి పూజార్చనలు జరిగిన తర్వాత ఆ యంత్రాన్ని రామభద్రుడి ముందు ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. అయితే ఇది సాధారణంగా ఉన్న అందరి భక్తజన కోటికి ఈ అవకాశం మళ్ళీ రాదు కాబట్టి స్వామివారి ఆజ్ఞానుసారం కంచికామకోటి పీఠం వారు ఏమిటంటే భక్తజన కోటికి అందరికీ ఈ దర్శనం కోసం ఊరూర రథయాత్రగా ఇది సాగుతుంది. తిరుపతి నుండి ప్రారంభమైన ఈ రథయాత్ర కర్నూలు కడప మీదుగా హైదరాబాద్ చేరుకుంది. హైదరాబాద్ నుంచి ఈనాటి ఉదయం యాదాద్రి, ఇప్పుడు వరంగల్, తర్వాత మధ్యాహ్నం మల్లూరు మీదుగా వెళ్ళి సాయంత్రం భద్రాద్రి చేరుతుంది. ఆ తర్వాత అక్కడి నుండి రేపు మణుగూరు మీదుగా మంథని, రేపు రాత్రి మంథనిలో ఉంటుంది ఈ రథం. తెల్లవారి కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట చేరుకుంటుంది. ఆ మరునాడు గజ్వెల్, నర్సాపూర్ మీదుగా సంగారెడ్డి చేరుకొని ఆ తెల్లవారి కామారెడ్డి, మెదక్ కామారెడ్డి చేరుకొని ఆఖరి రోజు అంటే 9వ తేదీ రోజు నిజామాబాద్, ఆర్మూర్, నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ చేరుకుంటుంది. అంటే 9వ తేదీ వరకు తెలంగాణలో ఈ రథం పర్యటిస్తుంది. కాబట్టి ఇది మళ్ళీ జన్మలో ఒకటేసారి దక్కే అదృష్టం. మన పూర్వీకులు దుఃఖులకు దక్కలేదు, మన భవిష్యత్తు తరాలకు కూడా దక్కదు. అందున శివకేశవులకు చాలా అత్యంత ఇష్టమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఇది జరగడం చాలా విశేషం. ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని మేము సూచన చేస్తూ ఉన్నాం. అయితే కంచికామకోటి పీఠం నుంచి వీరు రామచంద్రన్ గారు ఉత్తరప్రదేశ్ ధర్మ ప్రచారకగా ఉన్నారు. అలాగే ఆ లోపల కైంకర్యం చేస్తున్నటువంటి కైంకర్యకర్త అయినటువంటి శ్రీ శివరామకృష్ణ గారు, అలాగే రథచోదకులైనటువంటి వినోద్ గారు కంచికామకోటి పీఠం నుంచి రావడం, బ్రాహ్మణ విరాట్ పరివార్, అలాగే హిందూ మందిర్ రక్షణదల్ వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి మేము దీంట్లో అమేకమయ్యేటువంటి అవకాశం ఆ స్వామివారి అనుగ్రహంగా మేము పొందడం జరిగింది. మా వినోద్ కుమార్ గారు, మేము కూడా గాయత్రి అనుష్ఠానం నుంచి ఈ ఇప్పుడు వచ్చే గీతా జయంతి మాసాన మార్గశీర్షోహం అని అంటారు. 5వ సమాజానికి మన మూలం ధర్మాచార్యులు, వారికి ప్రతి హిందువులకి మధ్య బ్రాహ్మణుడు వారధిగా నిలవాలని ధర్మాచార్య దర్శన యాత్ర కూడా ప్రారంభం చేయబోతున్నాం గీతా జయంతి. ఒక ఇంటరప్షన్, పవన్ గారు, ఇలాంటి రథం ఒకటే తిరుగుతుందా? తర్వాత ఎన్ని రోజులు మొత్తం యాత్ర? తర్వాత ఈ రథంలో ఉన్న విశిష్టత ఏమిటి? ఈ రథం కేవలము భారతదేశంలో ఒకే ఒక రథం తిరుగుతూ ఉంది. ఈ రథ విశిష్టతని ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ రామచంద్ర గారు తెలియజేస్తారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఈ రథయాత్ర 27 అక్టోబర్ సే శురూ హువా తిరుపతి సే. కాంచి స్వామి వారు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి ఉన్నోనే ये रथयात्रा फ्लैगिंग ऑफ सेरेमनी तिरुपति में किए थे. ये यंत्र का सिग्निफिकेंस ये है कि वो यंत्र के सेंटर पे राम बीजाक्षर मंत्र है.
दुष्ट निग्रह शिष्ट परिपालन च वैसे मंत्र है। ये मंत्र ही स्वामी जी ने जब अयोध्या प्राण प्रतिष्ठा 21 जनवरी गए थे अयोध्या में, तब ये मंत्र बोल के ही विग्रह प्रतिष्ठा हुआ था। अभी ये यंत्र वहाँ प्रतिष्ठा करने के कारण ये है कि अनुग्रह शक्ति बढ़ाना है और दैव चैतन्य शक्ति बढ़ाना है, ये इसका सानिध्य यही है। अभी यहाँ से अभी हम वारांगल में है, वारांगल से हम आदिलाबाद तक तेलंगाना में जाएंगे ये रथ यात्रा, उसके बाद नागपुर, जबलपुर, प्रयागराज, वहाँ सब रथ यात्रा होकर अयोध्या पहुँचेंगे, जहाँ कारसेवकपुरम में 40 दिन का लक्ष्य चंडी यज्ञ होने वाला है। 900 ऋत्विक होंगे उसमें, सब कुछ कांची स्वामी वारु के अनुग्रह से हो रहा है। वो 40 दिन खत्म होने के बाद एक अच्छे दिन देखकर यंत्र प्रतिष्ठा अयोध्या राम मंदिर में होगा। जय श्री राम। कामाक्षी अम्मवारी अनुग्रह तोटे रामचंद्र वारु జననం తీసుకోవడం జరిగింది, వారి అవతారం తీసుకోవడం జరిగింది. దాన్ని ప్రతిబింబించేలా లోపల కంచి కామాక్షి అమ్మవారి రథంలో ఉండడం, ఆ కామాక్షి అమ్మవారి ప్రక్కనే శంకరాచార్యుల వారు మూర్తి స్వరూపంగా దాని ముందే సమస్త బీజాక్షరమయమైనటువంటి రామయంత్రం పెట్టడం జరిగింది. ఆ రామయంత్రం 180 కిలోలు ఉండేటువంటి రామయంత్రానికి బంగారు తాపడం చేశారు. దాంట్లో విశేషమైన బీజాక్షరాలు, ఆ బీజాక్షరాలు అర్థమంతా కలిపితే ఏంటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఈ అర్థాన్ని ప్రతిబింబించేలాగా అక్కడ మహామంత్రాలు లిఖించబడ్డాయి. జయ శ్రీరామ్.